Hello everyone, welcome to our channel Our Creative Cakes. Ivalti video lo eggless cake pressure cooker lo ela cheyalo chuddam. Ippudu eggless cake ela cheyalo chuddam. Munduga measurements ento cheptanu. 1 cup maida, 1 cup sugar, 2/3 cup buttermilk और पेरुगन्ना यूज चेसुकोवच्चु 1/3 कप ऑयल 1 कप वाटर कोंचेम वेनिला एसेंस 1/2 टेबल स्पून बेकिंग सोडा 1 टेबल स्पून बेकिंग पाउडर मुंदुगा वेट इंग्रीडियंट्स अन्नी मिक्स चेसुकुंटाम पेरुगु और मज्जिगा ऑयल ना दर बीटर उबी नूज नेक्स्ट शुगर 1 कप తీసుకుందాము 1 कप को तग्ना पर्वे मिक्चर वेसे बीट ना दर बीटर उबी नीट यूज लेने वालों बिस्कट तो चुस्कुँ इला शुगर अंत कोई करीदाका विस्क ड्राई इंग्रीडियंट्स अंटे मैदा मैं बेकिंग सोडा एंड बेकिंग पाउडर टू बैचेस का मिक्स बहुत దీని కంపల్సరీ జల్లించుకోవాలి సో దట్ కేక్ చాలా సాఫ్ట్ గా వస్తుంది లంప్స్ అంటే కూడా కేక్ సరిగ్గా బేక్ అవ్వదు సో మేక్ ష్యూర్ జల్లించుకో मैदा मिक्स चेसाक कंपलसरी ओके डायरेक्शन लो कलपाली रिवर्स मात्रम चेयाली दीनिकि कावालंटे कट एंड फोल्ड मेथड अंटारु ओकसारी राउंड इट्ला ओक गीत ओक राउंड ओक गीत ओक राउंड ओक गीत इला मोत्तम मिक्स अय्येदाक स्पैचुला तोने मिक्स चेयाली लेकपोते स्पून तोना मिक्स चेसुकोवच्चु लास्ट मन चूसकोनी वाटर तगिनंत वाटर का सो इला लंप्स लेकुंडा बागा मिक्स चेसुकोवाली चमे वाटर पड़ता है मरी एक्कुव वाटर पड़ता है प्रेशर कुकर स्टैंड दिन कोई प्री हीट अटलीस्ट 6 to 8 मिनट्स हीट स्टैंड लेकिन साल्ट यूज लेकिन स्टैंड यूज सो तुंदर हीट अवटा की मन दी क्लोज मन केक पैन ऑयल तो ग्रीस
కావాలంటే వ్యాక్స్ పేపర్ యూజ్ చేసుకోవచ్చు, దీని మీద కొంచెం మైదా చల్లుకోవచ్చు. బట్ నేను యూజువల్లీ ఆయిల్ ఒక్కటే వేస్తాను, మీకు కొంచెం కూడా అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కేక్ బ్యాటర్ని మన కేక్ ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను చేసిన బ్యాటర్ అంతా మినిమం 8 ఇంచ్ కేక్కి సరిపోతుంది. ఎప్పుడైనా కేక్ బ్యాటరు మనం యూజ్ చేసుకునే కేక్ ప్యాన్ కానీ గిన్నెకి కానీ కొంచెం లిటిల్ ఓవర్ హాఫ్ వేసుకోవాలి. కేక్ పొంగటానికి సరిపడా స్పేస్ వదలాలి. సో హాఫ్ అన్నా కొంచెం హాఫ్ కన్నా ఎక్కువైనా పర్లేదు, బట్ 3/4 ఫుల్ మాత్రం ఎప్పుడు నింపకూడదు. మొత్తం బ్యాటర్ షిఫ్ట్ చేశాక ఒక 2-3 టైమ్స్ ఇలా టాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా కూడా అంతా సెట్ అయిపోతుంది. సో ఇట్లా కేక్ ప్యాన్ని కుక్కర్లో పెట్టుకోవాలి. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే కేక్ మూతకి గ్యాస్ కట్ అస్సలు ఉండకూడదు, అండ్ విజిల్ అస్సలు పెట్టకూడదు. ఈ రెండు మాత్రం గమనించుకోవాలి. సో ఇప్పుడు మనం క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేశాక కేక్ ఎప్పుడు మనం లో ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది. సో 40-50 మినిట్స్ పడుతుంది యూజువల్గా. ఒక్కసారి 40 మినిట్స్ తర్వాత మనము మూత తీసి చెక్ చేసుకొని దాన్ని బట్టి మళ్ళీ క్లోజ్ చేసి ఇంకొక 10 మినిట్స్ టైం ఇవ్వచ్చు. ఇప్పుడు టైం 50 మినిట్స్ అయింది, ఒకసారి చెక్ చేద్దాము కేక్ బేక్ అయిందా లేదా అని. టూత్పిక్ కానీ ఫోర్క్ లాంటిది ఏదైనా తీసుకొని ఒకసారి ఇందులో గుచ్చి చూస్తే టూత్పిక్ క్లీన్గా బయటకు వచ్చేయాలి. మొత్తం క్లీన్గా వచ్చిందంటే ఇంకా కేక్ బేక్ అయిపోయినట్టు. అంతే, చూసారా ఎంత బాగా వచ్చిందో నెక్లెస్ కేక్ రెడీ. చూసారా ఎంత ప్లఫీగా వచ్చిందో. అంతే, నెక్లెస్ కేక్ రెడీ.